వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. గవర్నర్ పాలన ముగిసి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పాలన మొదలై 6 నెలలైన చిత్తూరు జిల్లాలో మాత్రం అధికారుల పాలనే సాగుతోందట. ప్రజాప్రతినిధుల మాటలను పట్టించుకోకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రగిలిపోతున్నారు నేతలు. అసలు అధికారంలో ఉన్నామా అధికారుల పాలనలో ఉన్నామని నేతలు ఆవేదన చెందుతున్నారట. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో అధికారుల రాజ్యం నడుస్తోందని ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేతలు రగిలిపోతున్నారు. స్వయాన సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడి అధికారులు నేరుగా సీఎంఓ ఆఫీసర్లతోనే మాట్లాడుతున్నారట. స్థానిక ప్రజాప్రతినిధులను అస్సలు లెక్క చేయట్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పనుల కోసం వెళ్లిన నేతలకు నిరాశ మిగులుతోందట. కాంగ్రెస్ పాలనలోనైనా అధికారులతో మాట్లాడి పనులు చేయించుకోగలిగామని, సొంత పార్టీ అధికారంలో ఉన్నా తాము హవా చెలాయించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారట. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు తమ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని, తమకంటే ప్రతిపక్ష నేతలకే ఉన్నతాధికారులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని వాపోతున్నారు. అసలే అసంతృప్తితో రగిలిపోతుంటే తాజాగా చిత్తూరు కలెక్టర్ తీసుకున్న ఓ నిర్ణయం టీడీపీ నేతలకు కంగు తినిపించింది. పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని ఏజెన్సీలకు అప్పగించాలని చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తీసుకున్న నిర్ణయం టీడీపీ నేతలను ఆశ్చర్యపరుస్తోంది. పాత జీవో దుమ్ము దులిపి ఈ నిర్ణయం తీసుకున్నారట కలెక్టర్. గతంలో టీడీపీ పాలనా కాలంలో 1999లో వెలువడ్డ జీవో ఇది. జీవో నెంబర్ 551 ప్రకారం పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని ఏజెన్సీలకు అప్పగించాలని, టెండర్లను ఆహ్వానించాలని అప్పటి ప్రభుత్వ కార్యదర్శి జీవో జారీ చేశారు. అప్పట్లో వ్యతిరేకత రావడంతో పాటు ఈ విధానం టీడీపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే జీవోను మళ్లీ తెరపైకి తెచ్చారు కలెక్టర్. జీవో ప్రకారం టెండర్లను ఆహ్వానించారు. ఇంత ముఖ్యమైన జీవోను అమలు చేస్తున్నప్పుడు కనీసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్లను సంప్రదించలేదన్నది అధికార పార్టీ నేతల ఆరోపణ. ఈ టెండర్ల ప్రక్రియ విషయం తెలుసుకున్న పారిశుద్ధ్య కార్మికులు మేజర్ పంచాయతీల్లో 500 మంది 3 రోజులు సమ్మె చేశారు. దీంతో చిన్న పట్టణాలుగా ఉన్న 34 మేజర్ పంచాయతీలు వారికి మురిగివాడలుగా మారాయి. 15 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేస్తారని ఎదురుచూస్తుంటే తమ కడుపులు కొడుతున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో జిల్లాలోని ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులకు అస్సలు విలువ ఇవ్వట్లేదని, దీనిపై అధినేత దృష్టి పెట్టట్లేదని గుర్రుగా ఉన్నారు జిల్లా తమ్ముళ్లు. రెవెన్యూ అధికారుల బదిలీల విషయంలో తమ సిఫార్సులేమాత్రం పట్టించుకోలేదని, గతంలోనే టీడీపీ నేతలు తమ అసంతృప్తిని అధినేతకు తెలియజేశారట. తర్వాత సీఐల బదిలీ విషయంలోనూ ఇదే జరిగిందని నేతలు ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ జారీ చేసిన జీవో పొండు మీద కారం చల్లినట్లయింది.